వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. ఐపీఎల్ 2019 హైలైట్స్ కి స్వాగతం. మరిన్ని ఐపీఎల్ తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ 24లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా మ్యాచ్కు దూరం కావడంతో పోలార్డ్ కెప్టెన్గా వచ్చి టాస్ గెలిచి పంజాబ్ని బ్యాటింగ్కి ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్కి వచ్చిన పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ 116 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. అయితే తొలి 3 ఓవర్లు నిదానంగా ఆడినా ఆ తర్వాత గేల్ గేర్ మార్చి బహరెండో వేసిన 4 ఓవర్లో ఏకంగా 3 సిక్సర్స్, 1 4 సహాయంతో 24 రన్స్ని పిండుకున్నాడు. ఇక అవతలి ఎండ్లో ఉన్న కేఎల్ రాహుల్ గేల్ సహకరించుకుంటూనే మధ్యలో చక్కని బౌండరీలు కొడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక గేల్ కేవలం 36 బంతులు, 7 సిక్సర్స్, 3 4 సహాయంతో 63 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత గేల్ అవుట్ కావడంతో బాధ్యత అంతా రాహుల్ పైన పడింది. ఎందుకంటే గేల్ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరూ పెద్ద స్కోర్ చేయలేదు. దాంతో అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన కేఎల్ ఇక తన బ్యాట్కి పని చెప్పాడు. అప్పటి వరకు 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రాహుల్ తర్వాత 23 బంతుల్లోనే సెంచరీ చేశాడంటే అతను ఏ విధంగా సెకండ్ హాఫ్ సెంచరీ చేశాడో అర్థం చేసుకోవచ్చు. దాంతో కేఎల్ 63 బంతుల్లో 6 సిక్సర్స్, 4 4లతో సెంచరీని సాధించాడు. కేఎల్ గేల్ బ్యాటింగ్ల వల్ల పంజాబ్ 197 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అది కేవలం 4 వికెట్లను కోల్పోయి. ఇక ఈ భారీ స్కోర్ను రోహిత్ లేని ముంబై ఛేదిస్తుందో లేదో చూడాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.